నాగేందర్ గారు. ధన్యవాదాలు సార్. డిప్యూటీ సీఎం గారు కూడా మీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సార్ ఇప్పుడు మీరు చెప్పారు చర్చలన్నీ కూడా అర్థవంతంగా జరగాలని, ఒక నిర్మాణాత్మకమైనటువంటి సజెషన్స్ రావాలని చెప్పుకోవడం జరిగింది. అయితే ఎప్పుడైతే ట్రెజరీ బెంచ్ నుంచి ప్రొవోకేషన్స్ వస్తాయో అప్పుడే ఇక్కడ నుంచి రియాక్ట్ అవుతారు. ట్రెజరీ బెంచ్ నుంచి వారు మాట్లాడేటప్పుడు దయచేసి, ఎందుకంటే ఈ సభ ద్వారా ప్రజలకు ఒక మంచి సంకేతాలు పంపించాలని, అందుకే మాకున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఏవైతే మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు అవి పూర్తి చేయడానికి మీరు ఏదైతే చెప్పాలనుకుంటారో మీరు చెప్పండి. మీరు చెప్పిన తర్వాత మా నుంచి మాట్లాడిన తర్వాత క్లారిఫికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. క్లారిఫికేషన్స్ ఎప్పుడు అడుగుతాము? సరైనటువంటి సమాధానం రానప్పుడే క్లారిఫికేషన్స్ అడుగుతాం. కానీ క్లారిఫికేషన్స్ అవకాశం ఇవ్వనందుకు చాలా తప్పుడు సంకేతాలు పోయాయి. నేనేమంటున్నా అంటే, ముఖ్యమంత్రి గారే చెప్పారు మొన్న, మీరు ఒక నిర్మాణాత్మక సజెషన్స్ ఇవ్వండి, కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వండి, డెఫినెట్గా వెల్కమ్ చేస్తామన్నారు. అవి ఇచ్చేటప్పుడు మాకు అవకాశం ఇస్తే మేము చెప్తాము. ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పడానికి ఈ సభా వేదిక కావాలని నేను తమరి ద్వారా కోరుతాను సార్.